విశ్వనాథ్ దర్శకత్వంలో శ్రీ కళ్యాణ్ నిర్మిస్తున్న జ్యోతి లక్ష్మిని చార్మి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కథ బాగా నచ్చడంతో ఏకంగా చిత్ర సమర్పకురాలిగాను చార్మి మారిపోయింది. మల్లాది రాసిన మిసెస్ పరాంకుశం అనే నవలను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చి పూరి తెరకెక్కించాడు. గత కొద్ది కాలంగా వరుస పరాజయాలతో కొనసాగుతున్న చార్మి జ్యోతిలక్ష్మితో తన దశను దిశను మార్చుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా తన సత్తాను చాటుకోవడానికి సర్వశక్తుల్ని ఒడ్డుతోంది. మరి చార్మి కృషికి తగిన ప్రతిఫలాన్ని జ్యోతిలక్ష్మి ఇస్తుందో లేదో చూడాలి.